భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. నేను మతోన్మాదులతో ఎక్కువగా పోరాడుతూ ఉంటాను. మరి ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి గలిబిలి, చందరవందర, గందరగోళం ఇవన్నీ కూడా మీకు తెలుసు. కొద్ది వారాల నుంచి కూడా అమ్మాతేజ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు వారి మధ్య జరిగినటువంటి ఇరువురి మధ్య జరిగినటువంటి ఒక విషయమై తలెత్తినటువంటి వివాదం, అది సద్దుమణిగిపోయింది, ఆగిపోయింది, ఎక్కడతో ఆగిపోయింది అని అనుకోవడానికి వీలు లేకుండా క్రైస్తవ సమాజం అంతా కూడా నేడు ఏది తప్పు, ఏది రైటు, ఎవరి పక్క మేము ఉండాలి, ఎవరిని మేము అనుసరించాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా మరి నేను తప్పని పరిస్థితుల్లో ఇక నుంచి వీడియోస్ చేయవలసి వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. అబద్ధ బోధకులు అని ఒక మాట మాట్లాడుతూ, సత్య బోధకులు మేమని మరొక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, అసలు ఇంతకీ అబద్ధం ఏంటి, సత్యం ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరత నేడు మరి ప్రభు ఈ యొక్క ఈ గలిబిలి గందరగోళంలో మనకు తెలియపరుస్తున్నాడేమో అని అనిపించి నేను ప్రార్థించి తదుపరి ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అనీ జాన్సన్ గారు ఎప్పుడూ కూడా మతోన్మాదుల మీదే పోరాడతారు, వాకింగ్ గురించి ఎక్కువ చెప్పరు అని మాట్లాడుకునే వారు కూడా జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఎక్కడి నుంచి మీకు వాకింగ్ చెప్తాను, చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను కానీ నాకు అవకాశం లేదు. నాకు దేవుడు ఇప్పటి నుంచి అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటూ ఉన్నాను. ముందుకు తీసుకొని వెళ్తాను ఈ యొక్క కార్యక్రమాలిక. అమ్మ తేజ గారి గురించి వీడియోలో నేను మాట్లాడతాను. తదుపరి విజయప్రసాద్ రెడ్డి గారి గురించి తరువాత వీడియోలో నేను మాట్లాడతాను. మరి దాని గురించి చాలా గమనించమనవి. ఇందులో వారి ఇరువురంటే నాకు ఏ విభేదం లేదు. అమ్మ తేజ గారు కానివ్వండి, విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, వారంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే వారు నా సోదరులు, క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు సేవ చేస్తున్నవారు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు, సంఘాలే నడిపిస్తున్నవారు. అయినప్పటికీ కూడా సత్య విషయానికి వచ్చినప్పటికి మాత్రం ఖచ్చితంగా మనము మనుషుల్ని, మనుషుల యొక్క భావజాలాలని పక్కన పెట్టి వాక్యాన్ని ఖచ్చితంగా పరిశీలించవలసిన అవసరత ఉంది అని మనం గమనించవలసిందిగా, మొదటగా యావత్తు క్రైస్తవ ప్రపంచానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. అమ్మ తేజ అని ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు కానివ్వండి, లేదా అద్భుతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చీప్ ట్రిక్స్ అని విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు అనడం జరిగింది. దాన్ని కొంతమంది ఒకలాగా తీసుకున్నారు, మరొకరు మరొకలాగా తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము మనుషుల్ని తీసుకోకుండా బైబిల్ని అయితే తీసుకుందాం అన్నది నా ఉద్దేశం. అమ్మ తేజ గారు రైటా, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు రైటా, లేకపోతే ఇద్దరూ తప్ప అయితే ఏది రైట్ అవుతుంది అంటే, ఖచ్చితంగా మనుషులు ఒకవేళ కానీ తప్పులు మాట్లాడచ్చు, తప్పులు చేయొచ్చేమో, కానీ బైబిల్ మాత్రం ఎక్కడా కూడా తప్పును ప్రోత్సహించలేదు, తప్పులు చేసే వారిని సమర్థించలేదు. దేవుడు తప్పులు చేసే, తప్పుడు మాటలు చెప్తూ లేదా తప్పుడు కార్యక్రమాలు చేస్తూ దేవుడు నామాన్ని అవమానపరిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోడు. ఇది వాస్తవం. బోధకులైన మనము మరి కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతాం అన్నదే మొదటిగా మనం గమనించాలి. ముఖ్యంగా అమ్మతేజ గారు గమనించాలి. బ్రదర్ అమ్మతేజ గారు, ఈరోజు మీ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మనము క్రీస్తునందు ఉన్నవారము కదా, క్రీస్తుకి అవమానం రాకూడదు, క్రీస్తుకి ఎవరైనా అవమానం తెస్తే మనం ఊరుకోకూడదు అన్న భావజాలం అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాల. మరి మీరైతే మాత్రం క్రైస్తవ్యం కోసం పోరాడినట్టు నేను ఎప్పుడు చూడలేదు. క్రైస్తవుల మీద అభండాలు వేసి క్రైస్తవులను నిందిస్తూ, ఒకవేళ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నా కూడా మీరు ఎప్పుడు స్పందించినట్టు నాకు కనపడలేదు. సరే, ఇక ముందుకు వెళ్తే మీరు ఈ మధ్యలో నాకు తెలిసి విజయప్రసాద్ రెడ్డి అనే సోదరుడు మిమ్మల్ని తెర మీదకి తెచ్చినంత వరకు కూడా పెద్దగా నాకు కూడా తెలియదు అమ్మ తేజ అంటే ఎవరు. మీరు చేస్తున్నటువంటి స్వస్థతలని, అద్భుతాలని మాట్లాడుతున్నారు కదా, మరి వాటి మీద కొన్ని నేను బైబిల్ క్లారిటీ మన సోదరులకు ఇద్దామని నేను అనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా కొన్ని విషయాలు అడుగుదామని అనుకుంటున్నాను. దాన్ని దాటవేయకుండా ఈ వీడియోకి వీలైతే సమాధానం చెప్పండి. చెప్పరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు అవసరం లేదు, మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నారు, ఎవరేమనుకుంటే మనకేమి అని అనుకుంటే తప్పదు. ఎందుకంటే మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని హేతు అడుగుతున్నాను, ఏ
హేతువు చేత యేసుక్రీస్తునందు ఎలాంటి కార్యాలు చేయగలుగుతున్నారంటే మీరు సమాధానం ఇవ్వగలుగుతారా? ఇస్తే ఖచ్చితంగా దేవుడే మమ్మల్ని చేయమంటున్నారు అని మీరు నిరూపించుకోగలరా? దాన్ని బయలుపరచగలరా? దాన్ని వ్యక్తపరచగలరా? సమాజానికి, క్రైస్తవ ప్రపంచానికి మీరు తెలియపరచగలరా అని మొదట నేను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నాను. మరి దాని మీద మీ స్పందన ఏంటో వీడియోలో నెక్స్ట్ తెలియజేయండి. మీరు తెలియజేయరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అవసరం లేదని మీరు అనుకుంటారు. కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు నిజం చెప్తాను నేను. ఈరోజు ఇక మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా, ఒప్పుకుంటుందా? మరి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా వాక్యానుసారంగా, వాక్యానికి సరిపడేటట్టుగా, వాక్యం ఒప్పుకునేటట్టుగా, దేవుడి దగ్గరుండి చేయించినట్టుగా, దేవుడి నామానికి ఘనపరిచేటట్టుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా దేవుడే చేయిస్తున్నాడా అన్నది మరి ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో నాకు తెలిసి బైబిల్ మీద అవగాహన ఉన్నవాళ్ళు చాలా తక్కువ. చాలా అంటే 90% కంటే ఎక్కువ మంది ఉంటారు బైబిల్ తెలియని వారు. ఈరోజు ఏం కావాలంటే సమాజానికి అద్భుతాలు, స్వస్థతలు, శోచక్రియలు, మహతకార్యాలు, ఇలా వీటి మీదే ఈరోజు సువార్త జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానము, అపోస్తులు చేసిన బోధ, అపోస్తులు యొక్క త్యాగాలతో కట్టబడిన యొక్క సంఘం యొక్క నియమము, నిబంధన ఈరోజు ఎక్కడ కనపడినట్టుగా నాకు అనిపించలేదు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. సో అపోస్తులు స్వస్థతలు చేసినప్పుడు ఎక్కడైనా మరి వాక్యం దాటి కానీ, వాక్యానికి విరుద్ధంగా కానీ, వాక్యానికి వ్యతిరేకంగా కానీ, వారు సొంతగా చేసినట్టుగా కానీ, లేదా సొంత ఆలోచనతో ఆ స్వస్థతలు కానీ కార్యక్రమాలు కానీ చేసినట్టుగా ఎక్కడ కనపడదు. అలా చేస్తే సొంతంగా అది దైవ కార్యము కాదు, అది దేవుడి చేత పరిశుద్ధాత్మ ద్వారా చేసినటువంటి స్వస్థతో కార్యమో అసలు అనబడదు. అది వాస్తవం. ఇది ఇక యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే ఇక ఆయన నంబర్ వన్. ఇంకా ఆయన చేసిన స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ ఇప్పటి వరకు ఎవరు చేసినట్టుగా నేను చూడలేదు నా కళ్ళతో, నా తరంలో. ముందుకు వెళ్దాం. ఇక వాక్యాన్ని నేను చెప్పే ముందు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అమ్మ తేజ గారు చేసినటువంటి వాటి విషయమే చిన్న ప్రశ్నను కూడా నేను సంధిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాను. మార్కు సువార్త 4:24 క్రైస్తవ సమాజానికి మొదట దేవుడు చెప్తున్న మాట, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అసలు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూడండి అని బైబిల్లో రాయబడిన మాట. ఎంతమంది క్రైస్తవులు దీన్ని పాటిస్తారు? మీరేం వింటున్నారు, ఎవరు చెప్పినా. ఈరోజు బాధాకరమైన సంగతి ఏంటంటే సేవకులు వెనకాల ఫాలోవర్స్, అమ్మా తేజ ఫాలోవర్స్, విజయప్రసాద్ రెడ్డి గారి ఫాలోవర్స్, ఇంకా స్టీఫెన్ పాల్ గారి ఫాలోవర్స్, లేకపోతే జాన్ వెస్లీ గారి ఫాలోవర్స్, ఇలాగ ఫాలోవర్స్ అంట ఎవరికి, ఆయా వ్యక్తులకి. ఇంతకీ యేసుక్రీస్తుని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తేలాలి. యేసుక్రీస్తుని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి యొక్క చిత్తాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యానుసారంగా తమ జీవితాల్ని గడుపుకుంటున్న వాళ్ళు, అంటే వాక్యాన్ని వాక్యానుసారంగా ఫాలో అవుతూ వారి జీవితాలు గడుపుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ఇప్పుడు తేలాలి. అందుకే దేవుడు మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎక్కడ చూచుకోవాలి? మీ చేతులు ఉన్న బైబిల్లో రాయబడిన సంగతుల్ని చక్కగా. ఈరోజు ఎవరు ఏం చెప్పినా మాటలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎవరేం చేసేస్తున్నా అది వాక్యానికి సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక అమ్మతేజ గారి విషయంలో చాలామంది వాక్యాన్ని ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తానంతే. స్వీకరించడం స్వీకరించకపోవడం మీ ఇష్టం, దాన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఎందుకంటారా, బోధించడమే సేవకుడి పని, వినడం వినకపోవడం మీ పని. ఓకే, నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడు వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను మీకు. ఏం వింటున్నారో చూసుకోమన్నాడు, చూసుకుంటారా? పోనీ ఇక్కడి నుంచైనా ఇన్ని రోజులు మీరు చూసుకోకపోవచ్చు, ఇప్పటి నుంచి అని చూస్తారా ఏం వింటున్నారు అసలు? ఇప్పుడు ఒక మాటను మీకు చెప్తాను. అమ్మా తేజ గారు ఆడిన మాటల్లో నేనేం విన్నానో, మీరేం వింటారో ఇప్పుడు మీ కళ్ళతో చూపిస్తానో, అది నిజమంటారా అబద్ధం అంటారా, బైబుల్లో ఉందంటారా లేదంటారా, మీరు చూడాలి. ఫస్ట్ మాట, అమ్మా తేజ గారు ఏం చేశారంటే, మా బ్రదర్ గారు, అమ్మా తేజ గారు మన బ్రదరే కదా, మన బ్రదర్ గారు అని అందాం, మా సోదరుడు, మన సోదరుడు ఏం చేశారంటే
పేర్లు పెట్టి పిలవడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేర్లు పెట్టి పిలవడం. ఇది ఎవరు చెప్పారంటే సాక్షాత్తు నాకు ఏసుక్రీస్తే చెప్పాడు. నేను పిలుస్తున్నప్పుడు చాలామంది నన్ను ఆటంకపరచొచ్చు, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని నేను మరి కొనసాగించ వద్దంటారా, నేను అలా పిలవద్దంటారా, మీ మాట వినేటట్టుగా నేను ప్రవర్తించమంటారా, లేదా యేసుక్రీస్తు మాటే వినమంటారా అన్నట్టుగా ఆయన ఒకసారి ఒక మాట అన్నారు. చూపిస్తున్నాడు నువ్వు ఏం చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు, ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు చెప్పు అన్నాడు ఏసయ్య. ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు. నేనేం చేయాలి? దేవుడి అభిషేకాన్ని ఆపుకోవాలా, వద్దు ఏసయ్య అని చెప్పాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి, మీరు చెప్పాలి. తదుపరి ఏం చేశారంటే కొంతమందిని పేర్లు పెట్టి పిలవడం జరిగింది. అందులో ఒక సిస్టర్ గారిని లేపి పక్కన తన భర్త గారు కూడా ఉన్నారు. ఆయన ఏమని పిలిచారంటే ప్రశాంత్ అని పిలిచారు. ఎలా పిలిచారంటే ప్రశాంత్ అంటే దేవుని యొక్క స్వరము మెల్లగా పిలిచినట్టుగా ప్రశాంత్ అని పిలిచిన తర్వాత కానీ నా ఏసయ్య చూపించింది ఈ పావని. ఒకదాన్ని వచ్చావా ప్రశాంత్. ఆమె తన భర్తతో స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత మరలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేశారంటే ఆ యొక్క సిస్టర్ గారిని తదుపరి ఏం అడిగారంటే నీ భర్త పేరేంటని అడిగారు. ఈయన ప్రశాంత్ అని పిలిచాడు. తదుపరి ఏమైందంటే సిస్టర్ గారు తన భర్తని తీసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ భర్త పేరు ఏంటంటే ఆవిడ ఏం చెప్పిందంటే ప్రవీణ్ అని చెప్పింది. ఏం పేరు? నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. చూశారు, విన్నారు కదా. జాగ్రత్తగా ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడే ఈయన్ని పేరు పెట్టి పిలవండి అని ఆయన చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఈయన ఆయన ప్రశాంతో లేకపోతే ప్రవీణ్ తెలియకుండానే పిలిచారా? వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు, ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు చెప్పు అన్నాడు ఏసయ్య. అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు చెప్పు అన్నాడు ఏసయ్య. ఏం పేరు? నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. ప్రశాంత్ ప్రవీణ్ అని పేరు కూడా కరెక్ట్గా దేవుడు చెప్పలేదా? స్వరం సరిగా ఈయన వినలేదా? దేవుడు చెప్పకుండా ఏమైనా తప్పించారా అన్నది మనం ఆలోచించాలి. సరిగా వినలేకపోవడమా, లేకపోతే దేవుడు వినకుండా ఆయన ఏమైనా తప్పించారా, లేదా అక్కడ ఏమైనా అవమానపరచడానికి ఆ కార్యక్రమం జరిగిందా, దేవునికి దేవుడే చేయించాడా అంటే దేవుడు వెక్కిరింపబడడు. దేవుని కార్యాలని ఎవరు కూడా అవమానపరచలేరు అన్నది మనం గమనించవలసిన విషయము. ఇక తప్పిదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పేరును కూడా వరంగా ప్రకటించుకుంటున్న ఈయన మాట తప్పది. ఎందుకంటే అభిషేకం వచ్చింది నన్ను పేర్లు పెట్టి పిలవమన్నారన్న ఈయన వరం మాత్రం తప్పు. ఎందుకంటే ఇలాంటి వరాన్ని పేర్లు పెట్టు పిలిచే వరం ఉన్నట్టుగా నేను ఎక్కడా బైబిల్లో చదవలేదు. బైబిల్లో నేను ఎక్కడ కూడా చదవలేదు. మీకు ఒకవేళ మీరు చదువుకుంటే కామెంట్ చేయండి, కిందన పెట్టండి. పేర్లు పెట్టి పిలుస్తారు వరాల్లో ఒకటి, ఇది కూడా ఈ వరాల్లో ఒకటి ఉంది అని అన్నది నేను బైబిల్లో చదవలేదు. కాబట్టి ఈయన చేసింది, ఈయన వరకే నేను మాట్లాడుతున్నాను, ఈయన చేసిన పేర్లు పెట్టి పిలిచేది అన్నది ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడ్డది. ఇది మొదటిది. రెండో దానికి మనం వెళ్దాం. రెండో విషయానికి వస్తే ఇక్కడ ఈయన ఏం చేశారంటే ఒక బైబిల్ పరిధిని దాటిపోయి అపోస్తులు కూడా చేయలేనటువంటి మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఏంటంటే అరటిపళ్ళుతో ప్రార్థన చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా దాంతో నయం చేసేసి ఇవి తింటే ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పే మాటను కూడా ఒకసారి మనం విందాం. అది కూడా విందాం ఆయన ఏమన్నారో అది చూద్దాము. తదుపరి మనం మాట్లాడుకుందాం. ఆయనతో పాటు కొంతమంది ఏం చేశారంటే యాపిల్ పళ్ళు కూడా శ్యామ్ కిషోర్ గారు లాంటి వారు యాపిల్ పళ్ళు ఇవ్వడం, యాపిల్ పళ్ళు తింటే పిల్లలు పుడతారనడం, ఇది కూడా ఒకసారి మనం చూడాలి. దీన్ని కూడా మనం ఒకసారి వీక్షిద్దాం, చూడండి. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే
విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు, కొట్టు, గట్టిగా చెప్పండి, యేసు నామంలో, ఆమేన్. యేసు నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు వారికి కలుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Come on now, lift it up high. Lift it up high and say, Lord, this is fruit. This is an anointed fruit. Aya, idigo prabhu, inka entha mandi, if you got a fruit, lift it up. God can turn around your situations, other areas, yes. Strilu, aa pandu, put it down on your stomach. Touch that stomach, paina, but mean just put it like this. Yedu saarlu koriki thirandi, first time, koncham navalandi, tarvata second time, tarvata malli alaga. Every time, 7 tarvata, bag lo petteskondi. ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తినండి, మీ ఆయనకి ఇవ్వండి. 7 టైమ్స్ తినేసి మొత్తం తినద్దు ఎవరు కూడా. 7 తిన లోపల పెట్టేసుకోండి. వావ్, ఐ సీ మెనీ వూమ్స్ ఆల్రెడీ బీయింగ్ ఓపెన్. చాలా గర్భాలు తెరవబడడం చూస్తాను, ఈవెన్ ఇన్ ఆన్లైన్, ఈవెన్ ఇన్ దాట్ ఐఎమ్ సీయింగ్ దాట్. చూసారు కదా, అరటి పళ్ళు ఇచ్చి లేకపోతే ఫ్రూట్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైనా, అప్పుడు అపోస్తలు తిరిగే ప్రాంతాల్లో చాలా రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. మరి ఏదైనా ఫ్రూట్స్ ఇచ్చి ప్రార్థన చేసి మీకు పిల్లలు పుడతారని అపోస్తలు ఇలాంటి కార్యాలు కానీ లేదంటే ఇలాంటి అద్భుతాలు కానీ ఎక్కడైనా చేసినట్టుగా మనకు బైబిల్లో కనపడుతుందా ఆలోచించాలి ఒకసారి. లేదు కదండి, నాకైతే కనపడలేదు. మీకు కనపడితే ఒకవేళ నాకు కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. ఏమండి ఇది, సహోదరుడు ఒకవేళ ఇది తప్పు చేసి ఉంటే దీన్ని అందరి ముందు ఇది నాకు దేవుడు చెప్పిన మాట కాదు, నేను నా అంతటే చేస్తున్నదని ఒప్పుకోవాలా, దీన్ని సరి చేసుకొని నెక్స్ట్ టైం ఇవి రాకుండా చూసుకుంటూ ఎవరైతే అమ్మ తేజ గారు ఉన్నారో మరి మీ పని మీరు చక్కగా బైబుల్ అనుసారంగా, ఒకవేళ పిలుపు దేవుడే ఇస్తే బైబుల్ అనుసారంగా ఉన్నటువంటి అపోస్తుల బోధయందు సహవాసమందు మీరు ఉంటూ కార్యక్రమాలు జరిగిస్తే ఏ అభ్యంతరం లేదు. కానీ అపోస్తుల బోధన కూడా దాటిపోయి అపోస్తులు చేయలేనిటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దీన్ని ఏమంటారంటే ఖచ్చితంగా బైబిల్కి విరుద్ధం అంటారు. ఇవి పరిశుద్ధాత్మ కార్యాలు అయితే కాదు, కానీ ఇవన్నీ దుష్టాత్మ కార్యక్రమాలుగా పరిగణలోకి తీసుకునే పరిస్థితులు బైబిల్ బోధించింది. నేను చెప్పిన మాటలు కాదు, ఇవి ఇలా ఉంటాయి కార్యాలు. సత్యం అంటే ఇలా ఉంటుంది, అబద్ధం అంటే ఎలా ఉంటుందని బైబిల్ బోధించింది. బైబిల్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అన్ని విషయాలు నేను అయితే చెప్పను, కొన్ని విషయాలు మాట్లాడతాను, మిగతా విషయాలు అవసరాన్ని బట్టి మాట్లాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, మాట్లాడతాను. ఇక మూడో విషయానికి నేను వస్తాను. ఏంటిదంటే, ఒకటి పేర్లు పెట్టి పిలవడం, రెండోది ఏమన్నారు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని ఏం చేశారంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ని కూడా పోగొట్టడానికి వాటిని ప్రార్థన చేసి అందరికీ పంచే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చూశారు. ఇక మూడో విషయానికి వస్తే, అమ్మా తేజ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే, ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఇది వాక్యానుసారమేనా? యేసుక్రీస్తు ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగించారా లేదా అపోస్తలు జరిగించారా అన్నదే నా ప్రశ్న. తదుపరి నేను అడిగేది ఏంటంటే, ఇలా చేయడం వల్ల దేవుడే చేయించారని మీరు అంటున్నారు కదా. జరగలేని విషయాల్లో చాలా ఉన్నాయి, చాలామంది వచ్చారు, సాక్ష్యాలు కూడా పలికారు. వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలు చెప్పినా అందులో ఏమన్నారంటే, కొంతమంది అక్కడికి వచ్చి చూడండి అన్నారు, ఇంకొంతమంది ఏం సాక్ష్యం చెప్పారంటే అక్కడికి వెళ్ళినా మమ్మల్ని రానివ్వలేదండి. మొన్న ఈ మధ్య కాకినాడలో కొంతమంది వెళ్ళారంట, నాకు ఫోన్ చేశారు. అక్కడికి కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఏం చేశారంటే, ఒక కుష్టి రోగిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి స్వస్థత చేయండి అని అన్నారట. అప్పుడు వారిని లోనకే రానివ్వలేదట, కెమెరాలు అప్పుడు దాకా లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్న కెమెరాస్ కూడా ఆపేశారట. చిన్న గలిబిలి జరిగితే వాళ్ళు పంపించేశారు, కానీ ఆ కార్యక్రమం చేయలేదు అన్నట్టుగా విన్నాను. మరి ఎందుకు దీన్ని చేయలేదు, ఎందుకు మీరు పంపించేశారు, ఇది కూడా మీరు చెప్పాలి. ఇకపోతే ఇక ముందుకెళ్తాను నేను. ఇక్కడ ఇలాగ క్రైస్తవ్యంలో గలిబిలి జరుగుతూ ఉంది కదా, వాక్యాన్ని ఎందుకు క్రైస్తవులు పరిశీలన చేయట్లేదు? మీరేం వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. మొదటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఇక స్వస్థత విషయాలకు వస్తే రెండు మాటలు నేను చెప్పి ముందుకెళ్ళి, కొంతమంది బాబాలు కూడా ఇలాంటివి చేస్తున్న సందర్భాలు కూడా మీకు నేను చూపించి ముగించేస్తాను ఈ వీడియోని. ఇక బైబిల్లో మరొక సందర్భాన్ని మీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 4:23-24 వచనాలు మీకు నేను చదివి వినిపిస్తున్నాను. మరి చక్కగా మనం విని దీంట్లో ఉన్న సారాన్ని మనం తెలుసుకోవాలి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు
దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని. ఇక్కడ గమనించాలి, సువార్తను ముందు ప్రకటించి తర్వాత స్వస్థతలు లేదంటే అద్భుతాలు శోచక్రియలు ఏవైతే ఉంటాయో చేయడానికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సువార్త అనేది మొదట జరగట్లేదు. సువార్త అనేది పక్కకి వెళ్ళిపోయింది. సువార్త లేకుండగా యేసుక్రీస్తు యొక్క సువార్తే ప్రకటించకుండగా మొదట ఏం జరుగుతున్నాయంటే అన్నీ ఈ అద్భుతాలు శోచక్రియలు లేకపోతే ప్రాబ్లమ్స్ దెయ్యాలు ఎలగొట్టడాలు ఇవే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. నేడు మొదటి మాత్రం యేసుప్రభు వారు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును, అంటే దీర్ఘకాలిక వ్యాధుల్ని రోగాల్ని. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కొన్ని చెప్తాను మీకు, డయాబెటీస్ అలాగే బీపీ ఇంకా మరి కిడ్నీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అలాగే హార్ట్ ప్రాబ్లం ఇంకా చాలా ఉన్నాయి, ఇలాగ లివర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు. ఈ వ్యాధులన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేశారంటే స్వస్థపరిచారట, చాలా చక్కగా స్వస్థపరిచారు. ప్రతి విధమైన ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలిలియా యందంతటా సంచరించెను. అంటే ప్రతి విధమైన వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. ఇక్కడ వారికి విశ్వాసం లేదు, నేను స్వస్థపరచను అని అనలేదండి. ఎవరెవరినైతే వారు తీసుకొని వచ్చారో వారందరినీ స్వస్థపరిచాడట. ఇక్కడ ఒక విషయం చెప్తాను, రోగిగా ఉన్నోడికి ఇంకా ఆడికి విశ్వాసం ఏంటండి? చంద్రరోగులకి ఏం విశ్వాసం? చంద్రరోగులు అంటే పిట్స్ వచ్చిన వాళ్ళు. ఏమండి చంద్రరోగులు అంటే? పిట్స్. పక్షవాయువు అంటే ఈ చేతులు కాళ్ళు తిరిగిపోయిన వాళ్ళు, నోరు పక్కకు తిరిగిపోయిన వారు. ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు యేసుప్రభు దగ్గరికి వచ్చి? నీకు విశ్వాసం ఉందా, నీకు విశ్వాసం ఉందా, విశ్వాసం ఉందా అని అందరిని అడిగేటట్టుగా ఇక్కడ రాయబడిందా? వచ్చిన వాళ్ళని, తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రతి విధమైనటువంటి వ్యాధిని, ప్రతి విధమైనటువంటి రోగమును ఆయన నానా విధములైన రోగముల చేత, వేదనల చేత, వేదనలను, ఇలా వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని కూడా ఏం చేశాడంటే స్వస్థపరచను అని ఉంది. చూశారు కదండి, అక్కడ ఆయన వచ్చి నిలబెట్టి అందరినీ లైన్లో నించండి, నీకు విశ్వాసం ఉందా లేదా, నీకు స్వస్థపరుస్తాను లేకపోతే ఇంటికి వెళ్ళిపో అని అనలేదండి. ఇది మనం గమనించమనవి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చదువుకోం కదా. మీకు ఒక విషయం చెప్తాను, మనకు ప్రామాణికం ఏదైనా ఉంటే మనకి దేవుడు ఇంకా సజీవంగా మన మధ్యలో ఉంచిన ఏకైక దివ్య జ్ఞాన గ్రంథం ఏదైనా ఉంటే అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. దీంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగలేదని, ఏవి దేవుడికి వ్యతిరేక కార్యాలు, ఏవి పరిశుద్ధాత్మ కార్యాలని మనకి బైబిల్ చెప్తుందండి. చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటే ఇక ముందుకు వెళ్దాం, నీకు అర్థమై ఉంటుంది. ప్రతి వారిని కూడా, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధి పీడితుల్ని, బాధలతో ఉన్నవారిని, దెయ్యాలు పట్టిన వారిని, చాంద్ర రోగుల్ని, అలాగే పక్షవాయువు గల వారిని, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన మరి రోగాన్ని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమైనా అవి జరుగుతున్నాయా లేదా అని మీరే ఆలోచించండి. మీలో అవేర్నెస్ రావాలి, ఎవరు వింటున్నారో వారు. వాక్యం తెలియకుండా, ఏమీ మాట్లాడకుండా, అది ఏం జరుగుతుందో, ఏం జరగట్లేదో కూడా తెలియలేని అమాయక పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉన్నది కనుక బాధపడి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. లేకపోతే అసలు ఇందులో నేను రాను. కానీ చాలామంది ఫోన్లు చేస్తూ, అన్న మీ ద్వారా కూడా మేము వినాలనుకుంటున్నాం అన్న అని ఫోన్లు చేశారు. చేసి అన్న కొన్ని మాటలు మాకు చెప్పండి, మేము వింటామని అన్నప్పుడు ఈ మాటలు మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక చివరగా వాక్యంలో ఒక మంచి మాట నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? ఈరోజు స్వస్థత అనగానే ఒక వ్యక్తి మాత్రమే చేస్తాడని ఆ వ్యక్తిని గురించి మీరు చాలా హైలైట్ చేస్తున్నారు క్రైస్తవ ప్రపంచం. ఇక ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతలు చేస్తాడు, ఇక ఆయనే చేయగలడు, ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా వాక్యం ఏం మాట్లాడుతుంది? స్వస్థత వరాలు లేదా స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం, మహత్కార్యాలు చేయడం, ఇక కొంతమందికి పిలిచి దేవుడు అభిషేకించి వారికే ఇచ్చాడా, వారికే ఇస్తాడా? ఇంకా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరచడా, ప్రార్థిస్తే మనల్ని దేవుడు బాగు చేయడా, ఆ అవకాశం ఏమైనా బైబిల్లో ఉందా, మనకి ఇచ్చాడా లేదా? మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాలను ఇంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా, చాలామంది ప్రార్థన చేస్తే
వారి యొక్క రోగాలు బాగుపడినట్టుగా, సంఘమంతా కలిసి చేస్తే వారు బాగుపడినట్టుగా. ఎందుకంటే మా సంఘంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి, ఆయన పేరు కరుణా సద్విన్, మా చర్చిలో ఉంటాడు. అబ్బాయికి 2016 యాక్సిడెంట్ జరిగింది, భయంకరమైన యాక్సిడెంట్. చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా చచ్చిపోతారని డాక్టర్ కూడా ఇక మేమేమీ చేయలేమని ఆయనకి ట్రీట్మెంట్ కూడా చేయలేదు. కొన్ని గంటల వరకు బ్లడ్ కారిపోతూ ఉంటే ఈ మెదడు ఉంది చూసారా, బయటకు వచ్చేసిందండి. ఈ మెదడు బయటకు వచ్చేసింది, తర్వాత ఇదంతా కూడా చిదిగిపోయింది. టోటల్గా ఏమైపోయిందంటే ఆయన ఇంకా చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు లేదని హాస్పిటల్లోనే ఉంచడం జరిగింది. తర్వాత మేము సంఘము వెళ్ళి ప్రార్థిస్తే, తర్వాత వారందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం కానీ మేము అతను బ్రతుకుతాడో బ్రతకడో తెలియదని మేము బ్రతిమలాడితే సంఘము మేము వెళ్ళి కొన్ని కుట్లు వేసి ఆయనకి ఏం చేశారంటే, మరలా చెప్పలేమండి 24 అవర్స్లో చచ్చిపోవచ్చు అని అన్నారు. అలాగా రోజులు గడిచిపోయి ఆయన సజీవంగా దేవుడు స్వస్థపరిచి సజీవంగా మా మధ్యన ఉంచాడండి. మేము సంఘము, మేము ప్రార్థించాము, మా ప్రార్థన వల్ల ఆయన బ్రతికాడు, ఈ సాక్ష్యం మేము చెప్పగలం. లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్గా ఆయన్ని స్వస్థపరిచేసాము, ఆరోగ్యంతో లేపేశామని మాత్రం అనలేదు. ప్రార్థించాము సంఘము, నేను వెళ్ళాను ప్రార్థించాను, ఆయన బ్రతికాడు. ఇదైతే మా దగ్గర జరిగిన అద్భుత కార్యం. దీన్ని అయితే నేను 100 రూపాయలు నా కళ్ళ ముందు నేను చూసింది. దేవుడు చేసిన మహా అద్భుతం, మహాకార్యం అది. ఇప్పటికీ మా చర్చలో ఆవిడ ఉంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను సాక్ష్యం కూడా చెప్పిస్తాను. ఇకపోతే ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలుగా కొంతమందికి ఆపాదించి వారు స్టేజుల మీద చేస్తారు, వాళ్ళే గొప్ప వాళ్ళు అంటే. ఇంకా సంఘం పరిస్థితి ఏంటి? ఇక సేవకుడి పరిస్థితి అంటే, సంఘంలో ఉన్న సేవకుడు ఇక్కడ చేతకాలీనుడు అయిపోయారు. అంటే ఆయన ఏం చేయలేడుక, ప్రార్థిస్తే అతను బాగుపడ్డు అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఎందుకు అటు అటు వెళ్ళిపోతాడు? ఇంకా మా సేవకుడు అయితే ప్రార్థన చేసినా స్వస్థత రాదు, మా సంఘానికి ఆ పవర్ లేదు, ఆ కెపాసిటీ లేదు, దేవుడు ఆ పవర్ మా సంఘానికి ఇవ్వలేదు అనుకొని చాలామంది పొరపడుతున్నారు. సంఘమా జాగ్రత్తగా వినండి, వీడియో వింటున్న ప్రతి వారు వారికి వినిపించండి. సంఘానికి దేవుడు స్వస్థపరిచే పవర్ ఇచ్చాడు. సంఘానికి అంటే మనం అందరూ చేసి కూడి చేసిన ప్రార్థనకి పవర్ ఇచ్చాడు. మీరు ప్రార్థిస్తే ఏమన్నాడు తెలుసా, సంఘం అంతా కూడి ప్రార్థిస్తే అట పాతాళలోకపు ద్వారములే నిలువ నేరం అన్నాడు. స్వస్థత ఎంతండి, ఆలోచించలేదా? ఎలాగ మనం ఆలోచించాం కదా, ఎవరు అట్టు పండితే అట్టుపండి వెనకాల అట్టు పండు ఇచ్చాడు. ఈరోజు ఏదో జరిగిపోద్ది, మనకేదో కనపడాలి. యాపిల్ పండు ఇచ్చాడు, యాపిల్ పండు ఏదో జరిగిపోద్ది. మరి నువ్వేమి చేయలేవా? నువ్వు యేసుప్రభుని నమ్మేవు కదా, యేసుప్రభు నీకేమివ్వడా? నీకు ఆ పవర్ ఇవ్వలేదా? నువ్వు సంఘమా చేయలేవా? సంఘాలన్నీ వినాలి ఈ మాట, సంఘానికి దేవుడు అద్భుతమైన పవర్ ఇచ్చాడు. సంఘం అంతా ఏకీభవించి ప్రార్థిస్తే, ఒకవేళ చావు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన అయినా బతికించగలడని అనడానికి నేను నిదర్శనం, నా సంఘం నిదర్శనం. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? పోనీ నేను చెప్పింది నమ్మద్దు కానీ వాక్యం చెప్తుంది నమ్ముతారా? ఇక అద్భుతాలు శోచక్రియలు చేసిన వాడిని ప్రత్యేక పరిచయాడు, దేవుడు అభిషేకించాడు, ఇవి చేశారని మాట్లాడితే మరి సంఘంగా మీ పరిస్థితి ఏటర్రా? ఒక మాట నేను చదివి వినిపించి నేను ముందుకెళ్ళి చిన్న మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఇది బైబిలే చెప్తున్నాను మీకు, ఇప్పటి వరకు బాగా వినాలి. ఇది అవునో కాదో కిందన కామెంట్ చేసుకోవచ్చు. మీకు కామెంట్ చేయండి, కిందన తప్పు రైట్ కామెంట్ చేయండి. తప్పు లేదు, నేను వింటాను. తదుపరి మీకు మరలా ఇంకొక వీడియోలో మిగతా విషయాలు నేను చెప్తాను. 13, 14 వచనం చదువుతున్నానండి. 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలను అని చెప్తూ, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎవరికైనా రోగం ఉందనుకోండి, సంఘ పెద్దలు పిలండి. సంఘ పెద్దలు అంటే సంఘ పెద్దలే రావాలని కాదు, సంఘం కూడా వెళ్ళొచ్చు. సంఘం కూడా వెళ్ళి సంఘ పెద్దలు అక్కడ ఉంటారు, పెద్దలుగా నిలబడితే వెనకాల సంఘం ఉండి మరి పాస్టర్ గారు ఉండి ప్రార్థన చేస్తే తప్పులేదు కదా. ఇది జరగదని దేవుడు ఏమి చెప్పాడు బైబిల్లో? లేదు వీళ్ళనే ప్రత్యేక పరిచాడు, వీళ్ళే ఏమని మాట్లాడతారు, వీళ్ళే పేర్లు పిలుస్తారు, వీళ్ళే అట్టుపళ్ళు పంచుతారు, వీళ్ళే యాపిల్ పళ్ళు పంచుతారు, వీళ్ళే జాంకేలు పంచుతారు, జాంకేలు పంచినోడి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? అట్టుపళ్ళు పంచినోడి దగ్గరికి వెళ్ళమన్నాడా? యాపిల్ పళ్ళు పంచినోడి దగ్గరికి వెళ్ళమన్నాడా? దేవుడు చెప్పాడు అసలు? మరి మీరు ఎందుకు సంఘంగా ఉండి సంఘానికి ఏ పవర్ లేదనుకుంటున్నారా? సంఘానికి సూపర్ పవర్ ఇచ్చాడు దేవుడు. మీరు ప్రార్థిస్తే చనిపోయినోడు కూడా తిరిగి లేచి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? చావు వరకు వెళ్ళిపోయి చావు వరకు వెళ్ళిపోయినాడు ఎవడైతే ఉన్నాడో.
ఇక చచ్చిపోతాడని అన్నను కూడా లేపే కెపాసిటీ మీరు ప్రార్థిస్తే ఆ వ్యక్తిని నిజంగా దేవుడు బ్రతికించాలి అని మీ మొర వింటే ఖచ్చితంగా దేవుడు ఆ అద్భుతాన్ని చేస్తాడు. నేను చూశాను కదా అది నా దగ్గర నా చర్చిలో జరిగిందని నేను చెప్తున్నాను కదా. ఇక రెండో విషయం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో చేసే ప్రార్థన అంట. నీకు విశ్వాసం ఉందా స్వస్థత జరుగుతుంది, విశ్వాసం లేదా స్వస్థత జరగదనే దగ్గరే మీరు ఆగిపోయారు. అసలు విశ్వాసం ఉన్నా లేకపోయినా అక్కడ వాడు వచ్చిన పరిస్థితి బట్టి ఏం చేయాలి తెలుసా, స్వస్థత జరుగుతుంది జరగాలి చేశారు యేసుక్రీస్తు వారు. అక్కడ వరకు ఆగింది, కాలం మారింది, సంఘం ప్రారంభం అయింది, అపోస్తుల సంఘాన్ని ప్రారంభించారు, వారు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అన్నీ చేసిన తర్వాత ఇక తర్వాత తరానికి ఏం చెప్పాలంటే ఏ సంఘం అయితే కట్టబడిందో ఆ సంఘానికే సర్వ శక్తులు లేదా పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇవ్వాలనుకునే ఆ సంఘము ఏం చేయాలో తెలుసా, సంఘానికే స్వస్థ చేసే పవర్ ఇచ్చాను అంటున్నాడు చూడండి. అతడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరైతే రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాచి సంఘ పెద్దలు సంఘము లేకపోతే అక్కడ సేవకులు అందరూ కలిసి ప్రార్థించారో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా నొందుతాడు అట. ఇదండి సంఘం వెళ్తే స్వస్థతతో పాటు ఆయన ఏమైనా తప్పులు చేస్తే మనం అందరూ చేసిన ప్రార్థనకి ఇంకేమన్నాడు స్వస్థపరచడం గొప్పేటి, పాపాలు కూడా క్షమింపబడతాయి. అతను మళ్ళా క్షమ మరలా ఆయన మరొక అవకాశం దేవుడి దగ్గర పొందుతున్నాడు. స్వస్థతతో పాటు పాప క్షమాపణ పొంది ప్రభు కోసం జీవించే అవకాశం ఇంత గొప్ప భాగ్యం. ఇలాగ స్వస్థతతో పాటు పాప క్షమాపణను కూడా చేసే అంత భాగ్యం సంఘానికి ఇస్తే ఈరోజు ఏ సంఘం కూడా మరి దాన్ని వినకుండా ఎవరు గొప్పోళ్ళని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే సేవకులు ఇలాంటిది వాడుకోక సంఘాలు ఇలాంటి పనులు చేయక మరి ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారంటే కారణం ఎవరు, సంఘం ఉంది కదా. ఇలాంటి వారందరూ వస్తున్నారంటే కారణం ఎవరు, సేవకుల బలహీనతే కదా. మీరు చేయకపోబట్టికే కదా సంఘం అటు ఇటు పరిగెడుతుంది. సంఘంలో మీరు ఎందుకు ప్రార్థన చేసి గొప్ప కార్యం ఎందుకు చేయలేకపోతున్నారు సంఘంలో అంటే మనం చేసే పవర్ మన దగ్గర లేదని తప్పు మనల్ని బట్టే కదా అని నేను సూటిగా సంఘాలని సేవకులు ప్రశ్నిస్తున్నాను. మరొక విషయం, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి. పాపాలను ఒకరినొకడు ఒప్పుకోవాలంటే ఒకరితో ఒకటి నేను తప్పు చేశాను రా బాబు మరి నా గురించి ప్రార్థన చేయి, నేను తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పులకు వెళ్ళకుండా నా గురించి ప్రార్థన చేయి, తప్పులేదు చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడో తెలుసు, ఇంకో గొప్ప మాట చెప్పాడండోయ్, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందాలంటే సేవకులతో పాటు సంఘంతో పాటు పెద్దలతో పాటుగా కాకుండా వ్యక్తిగతంగా నీ సోదరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ సోదరుడి కోసం నువ్వు ప్రేర్ చేయగలిగితే ఏమన్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అది నీతిమంతుడిగా నువ్వు బ్రతికి క్రీస్తునందుండి ప్రార్థిస్తే ఎవరు చేసినా ప్రార్థన వింటాడట దేవుడు, ఎవరు అడిగినా వ్యక్తి కొరకు స్వస్థతను అనుగ్రహిస్తాడంట దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పక్షపాత? చాలామంది ఇప్పుడు దాకా నేను విన్నాను అందరూ తప్పు మాటలు చెప్పేస్తున్నారండి, తప్పుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు, ట్రాక్ తప్పించేశారు. అసలు స్వస్థత అనేది పెద్ద గొప్ప కార్యం కాదు. దేవుడు అనుకుంటే నువ్వు నిజంగా విశ్వాసంతో ఆ వ్యక్తి స్వస్థపరచబడాలని నువ్వు ప్రార్థిస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడట. అతనికి విశ్వాసం ఉన్నా లేకపోయినా నీ విశ్వాసం, నువ్వు నీతిమంతుడివై నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగికి విశ్వాసం ఉన్నా లేకపోయినా నీ ప్రార్థనకి విశ్వాసం ఉండాలి. ఇక్కడ రివర్స్ చెప్తున్నారు, ఏమంటున్నారంటే అతనికి విశ్వాసం ఉండాలంట, అతనికి విశ్వాసం లేదు కాబట్టి స్వస్థత అవ్వదట. ఇంతకీ ప్రార్థన విశ్వాసంతో నువ్వు చేస్తున్నావా లేదా అని దేవుడు అడిగాడు. విశ్వాస సహితమైన ప్రార్థన నీతిమంతుడే ఎవరు చేసినా స్వస్థత జరుగుతుందని ఎంత క్లియర్గా బైబిల్ చెప్తే దానికి ఉల్టాగా చెప్తున్నారంటే ఇది బైబిల్ అనుసారమా వ్యక్తిగతమా లేదా వీరి సొంత ఆలోచన లేదా బైబిల్ నుంచి వచ్చిన లేదంటే పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటలు రాయబడినటువంటి సారమా, బైబిల్లో ఉన్నటువంటి సారమా, ఒకసారి చెప్పాలి ఇది మీరు ఆలోచించండి. నీతిమంతుడు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడుతుందని బైబిల్లో ఉంది. ప్రార్థన చేసినోడికి విశ్వాసం ఉండాలి, విశ్వాస సహితమైన ప్రార్థన అని అన్నాడు కానీ విశ్వాస సహితమైన రోగి అని మాట్లాడలేదు బైబిల్. రోగికి విశ్వాసం ఏంటి, అతను బలహీనతలో ఉన్నాడు. విశ్వాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థించి ఆయనని బలపరిచి లేదా స్వస్థపరిచి ఆయనకు మరి మీరేం చేస్తారు ఆ కార్యం చేసి
నీ దేవుడు గొప్పతనం ఆయన దగ్గర చెప్తే, వీలైతే సంఘం వెళ్ళి ప్రార్థిస్తే పాప క్షమాపణ కూడా పొందుతాడట. అవును, నేను చేసిన తప్పుకే కదా నాకు ఈ రోగం వచ్చిందో, లేకపోతే శిక్ష పడ్డదో, యాక్సిడెంట్ జరిగిందో అని, నేను తప్పు చేయబట్టికే, పాపం చేయబట్టికే, నా వల్ల ఇది జరిగింది కాబట్టి అని ఇంకెప్పుడు చేయకూడదు. సంఘం వచ్చి నా కొరకు ప్రార్థించారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని అతను మారు మనసు కూడా పొందుతాడట స్వస్థతతోని. ఇదండి బైబిల్. ఇక్కడి వరకు మాట్లాడాను బైబిల్లో ఎలా ఉంటే మరి ఎలాగో జరిగితే ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తేల్చుకోండి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్పి నేను చివరాఖరి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాను. ఈ పేర్లు పెట్టి పిలడాలు అని అన్నారు చూసారా, బాబాలు ఉన్నారండి చాలామంది, దొంగ బాబాలు అని అంటాం మనం వాళ్ళే. ఆ బాబాలు కూడా ఏడు చేస్తారంటే పేర్లు రాస్తే అక్కడ కూర్చొని అడు చెప్పేస్తుంటాడు అవతల కూర్చొని అతను, పేర్లు పెట్టి వాళ్ళే పిలిచేస్తుంటారు. ఇక బాబాలకి ఆ వరం వచ్చిందంటే ఇంతకీ ఇది కూడా పరిశుద్ధాత్మ వరం అంటారా, పరిశుద్ధాత్మ ఇచ్చిందంటారా? అంటే వారి దేవుడు ఎవరైతే నమ్ముకున్నాడో వాళ్ళకు కూడా ఆ వరాలు ఉండి వాళ్ళు కూడా అలా ప్రేరేపిస్తున్నారని ఒప్పుకుందామంటారా? ఇది రైట్ అంటారా కాదంటారా ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ వన్, ఇది ఏంటంట, పేర్లు పెట్టి పిలవడం అంటే పేర్లు రాసేసి పిలవడం కూడా జరిగింది. అది కూడా మీరు వీలైతే చూద్దరు కానీ నెక్స్ట్ వన్ ఇంకోటి చెప్తాను, ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను నేను. నెక్స్ట్ ఏం చెప్పాడంటే పళ్ళు ఇస్తే గర్భఫలం వస్తుంది, ఏది అరటిపండు యాపిల్ పండు ఇస్తే గర్భఫలం వస్తుంది అన్న సంగతులు కూడా మీరు చూశారు. చాగంటి కోటేశ్వరరావు అనే ఒక ఆయన ఏం చెప్పాడంటే ఒక వ్రతం చేసి నైవేద్యం పెట్టి మీరు తింటే చాలామందికి గర్భాలు వచ్చినట్టుగా చాలామంది సాక్ష్యాలు చెప్పారని. సాక్ష్యత ఎవరు చెప్పారంటే చాగంటి కోటేశ్వరరావు చెప్పాడు ఈ మాట. మూడో విషయం మీతో నేను చెప్తాను అదేంటంటే దెయ్యాలు ఎల్లగొట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చూడాలి. అటు ఇటు కొంచెం కంపేర్ చేద్దాం రెండిట్లోనే, రెండిట్లు కూడా కంపేర్ చేద్దాం. ఇక దెయ్యాలు వెళ్ళగొట్టిన దగ్గరికి వస్తే ఈ అమ్మ తేజ గారు ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పాడంటే ఒక దెయ్యాలు వస్తున్నప్పుడు వాటిని వెళ్ళగొట్టడానికి చాలా డ్రామాలు డ్యాన్సులు అని అనిపించింది నాకు. అవి వెళ్లకుండా అవి నా పేరేటో నువ్వు చెప్పు, నీ పేరేటో నేను అడుగుతుంటే నా పేరేటో నువ్వే చెప్పు అంటుంది ఒక దెయ్యం. దెయ్యం పట్టిన ఆవిడ, దెయ్యం అంటే ఐ మీన్ ఆ దెయ్యం పట్టిందిగా అక్కడ చూపిస్తున్న ఆవిడ, ఏయ్ నీ పేరేటో చెప్పు అంటే నువ్వే చెప్పు నా పేరని ఆవిడ అడుగుతుంది. చూస్తావా ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. అవునా అవునా, పసు మందిని చూసినావా? పసు మందిని చూసినావు? చాలా మందిని చూసినావు. ఏం పేరు నీ పేరు? ఇటు చూడు ఎందుకే ఏమండి అమ్మ తేజ గారు, అందరి పేర్లు ఎట్టి పిలుస్తున్నారు కదా, మీరు దెయ్యం పేరేట చెప్పలేరా? ఏం పేరు నీ పేరు? అర్థమైందండి నా మాట. అందరి పేర్లు పెట్టి అమ్మ తేజ గారు పేర్లు పెట్టి పిలుస్తున్నారు స్టేజ్ మీదకి రమ్మని. ఇంతకీ వచ్చిన దెయ్యం పేరు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఈయన? ఏ దెయ్యం అని పేరు ఆ దెయ్యానికి అడుగుతున్నాడు నీ పేరేటని. ఇది అంత నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు చూశాక. ఇంకోటి ఏం చెప్పాడంటే ఈ యొక్క దెయ్యాలు ఏవైతే పడుతూ ఉన్నాయో అందులో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పారంటే, నేను దుర్గమ్మ ఏదో అన్నారండి, విజయవాడ దుర్గమ్మ ఏదో అని ఆవిడ అన్నది. ఏమంటే అమ్మ తేజ గారు నేను వీడియో చూపించే ముందు అడుగుతాను మీకు, అలా మనం చెప్పొచ్చా, వాళ్ళు మనం బాధపరచొచ్చా? భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో మనం బ్రతుకుతున్నాం కదా, పరమతాన్ని మనం గౌరవించాలి, ఇలాంటి విషయాల్లో మనం వాళ్ళని బాధ పెట్టకూడదు అనే సంగతి మీకు తెలియదా? ఒకవేళ ఆ వీడియో మీకు మీరు ఒకవేళ అది అలా అనిపించి అక్కడ మీరు చేసి ఉంటే లేదా అక్కడ మీకు జరిగిందని అని అంటే ఎడిటింగ్ ఉంది కదా దానిలో తీసేవచ్చు కదా అది, లేదంటే మీ యొక్క ఛానల్ నుంచి తీసేవచ్చు కదా. ఇప్పటికీ ఛానల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అందరూ, మరి డిలీట్ చేశారు లేదో నాకు తెలియదు కానీ అదైతే వీడియో వచ్చింది. మరి అది తప్పు కదా, మనల్ని ఎవరైనా మన విశ్వాసాన్ని అలాగా కించపరిస్తే మనకు బాధ అయిదా? యేసుక్రీస్తు గురించి ఆలోచించాలి ఈ విషయం కూడా. ఇకపోతే ఇలా చేయడు ఇది తప్పే అని మీకు అనిపించలేదా? దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇకపోతే మళ్ళీ అడుగుతున్నాను, ఈయన వీడియో ఏ వీడియోస్ మీరు ఒక్కొక్కటి చూస్తారు, ఒక్కసారి చూసేయండి అవి. ఏం సంగతి
నీ ప్రభు నన్ను పోగొడతాడా? పోతానా? ఎట్లా అనుకున్నావు? ఏడుగురం దేవతలు, దుర్గామాత, దుర్గామాత అయ్యా, నీ ప్రభు ఏం చేయలేడు. నీలాంటి బాబా డాబా అందరినీ నిలిచిపెట్టేసిన పిల్లలు కూడా కాదు. వెళ్ళిపోతావా? చెప్పు, చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు, నీ ప్రభు చెప్పలే, ఏం చేస్తానో చెప్పలే, కానీ ప్రభు యేసు నామములో. ఓ హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామములో, యేసు నామములో, జీసస్, 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 కమరారా బషేలియారా. చూసారు కదా ఇదండి. మరి ఇప్పుడు దెయ్యాన్ని నీ పేరేటని అడగడం ఏంటి? ఇంతమంది మనుషుల పేర్లు పెట్టి పిలిచేసిన మీరు ఆ దెయ్యం పేరేటో తెలీదా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదా? ఆ వరాన్ని దేవుడు ఇవ్వలేదా? దాని గురించి మళ్ళీ మీరు అడగాల? ఇది చాలా సింపుల్ కదండి. మరి అడుగుతున్నారంటే జనాలు ఆలోచించాలి, అమ్మతేజ గారు కూడా ఆలోచించాలి. ఇది తప్ప రైట్ అని అమ్మతేజ గారి మనసుకి తెలుసు. ఈ వీడియో చూసిన తర్వాత ఇది నిజమా అబద్ధమో చూసిన ప్రాక్టికల్గా మీకు తెలుసు, నాకు తెలుసు, ఇది దేవుడికి తెలుసు. దెయ్యాలు వెళ్ళగొట్టే పరిస్థితులు అండి మేము ముందు పెట్టాను. ఇక అమ్మ తేజ గారు వెళ్ళగొట్టే దెయ్యాల సంగతి ఏమో తెలియదు, కానీ భాగేశ్వర్ బాబా అని ఒకడు ఉన్నాడండి, వాడు వెళ్ళగొడతాడండి దెయ్యాలు. అసలు మీరు చూడండి అసలు ఎలా ఉంటుందంటే, ఇంతకీ వీళ్ళకి కూడా ఏ వరం వచ్చిందంటారు? పరిశుద్ధాత్మ వాళ్ళు దేవుళ్ళు వరాలు వచ్చాయంటారా? వాళ్ళు దేవుళ్ళు వరాలు ఇచ్చారంటారా? లేదా ఇది ఏ వరం అంటారు? ఏ ఆత్మ వరం అంటారో మీరే చెప్పాలి. ఈయనకి పరిశుద్ధాత్మ వరం ఇచ్చారు, ఈ వరంతోనే దేవుడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దేవుడే వెళ్ళగొట్టమన్నాడు, ఈ పనిని నాకు వద్దా, అభిషేకం నేను పొందానని చెప్పి మరి మన అమ్మ తేజ గారు అన్నారు. ఇప్పుడు భాగేశ్వర్ బాబా గారు చేస్తున్నటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టే ఒక గొప్ప మరి ఇది ట్రిక్స్ అంటారా, లేకపోతే మీరు ఆలోచించాలి. రెండింటిని కంపేర్ చేసి ఇది రైటా అది రైటా రెండు తప్పని మీరే నిర్ణయించుకోండి. భాగేశ్వర్ బాబా గారు చేసినటువంటి లీలల్ని ఆయన తీసుకొచ్చినటువంటి మనుషుల్ని వెళ్ళగొడుతున్నటువంటి దెయ్యాలను ఒకసారి చూడండి. ఓం శ్రీ రామ 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 ఓరి పరిణ కట మరగా చేమ ఇస్ చేమ ఇస్ చేమ ఉపకట కట ఈ కేబరే చేమ 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 మూల ఉపకట ఉపకట కట ఈ కేబరే కేసో భూత తేర భూత మన పాలేజి నా కరాయ ఇస్ చేమ ఉపకట 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 ఎలా ఎలా నరమ సమన్ ఎలా 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 ఉపకట బోల్దా బోల్దా పీ హే అచ్చా తే పీ తహ మనది కట ఈ కేబరే బా పీ హే అలా బా గురు కాదా జా సేనాపతి చూడు
వా చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇంతకీ రెండింటిని కంపేర్ చేయండి. ఇంతకీ ఈయన అమ్మతేజ గారు ఈయన కలిసి చేశారు కదా. ఎవరు బాగేశ్వర్ బాబా గారు చేశారు, అమ్మతేజ గారు చేశారు. ఈ రెండింటిని మీరు చూసారు. ఇంతకీ ఏదెయ్యాలి నిజము, ఏదెయ్యాలని ఎవరు వెళ్ళగొట్టారు వీళ్ళిద్దరూ? అయితే బాగేశ్వర్ బాబా గారు వెళ్ళగొట్టిన దెయ్యాలు, అమ్మతేజ గారు వెళ్ళగొట్టిన దెయ్యాలు రెండు ఒకటేనా? ఇద్దరికే సేమ్ పవర్సా? సేమ్ పవర్స్ అంటే రెండు పవర్స్ ఒకలాగే పనిచేస్తున్నాయా? అంటే ఇతనికి అతనికి ఏం తేడా లేదా? ఒకవేళ బాగేశ్వర్ బాబా దెయ్యాలు వెళ్ళగొడితే అతనికి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది? ఈయన ఒకవేళ దెయ్యాలు వెళ్ళగొడుతున్నానంటే ఈయనకి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది? ఈయన పవర్తో అంటే పరిశుద్ధాత్మ పవర్తో ఈయన దెయ్యాలు వెళ్ళగొడితే మరి ఆయన ఏ పవర్తో వెళ్ళగొడుతున్నారు? జనాలు ఒకసారి ఆలోచించుకొని వీళ్ళిద్దరు రెండు ఇద్దరు చేసింది రైటా, రెండు సందర్భాలు చూశారు రెండు రైటా, రెండు తప్ప అన్నది మీరే నిర్ణయించుకొని కామెంట్ చేయండి కింద. ఏమంటారు మీరే నిర్ణయించుకొని కామెంట్ చేయండి కింద. మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా ఈ వీడియో అంతా మీ చేతుల్లో ఉంది. ఇంకా మీరే ఆలోచించుకోండి. ఇక పిల్లలు పుట్టడానికి ఏం చేస్తున్నారంటే అట్టి పళ్ళు, యాపిల్ పళ్ళు, ఇంకా కొన్ని పళ్ళు ఇస్తున్నాను అని అన్నారు. బాగుంది. ఇక పిల్లలు పుట్టడానికి మన వాళ్ళు చెప్పినవన్నీ కూడా అయిపోయి ఇక చాగంటి కోటీశ్వరరావు గారు ఒక మాట అన్నారు. చివరిగా ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. చాగంటి కోటీశ్వరరావు గారు ఏమన్నారంటే ఒక వ్రతం చేసిన తర్వాత కొంత నైవేద్యాన్ని వారు అనుకునే దేవత దగ్గర పెట్టిన తర్వాత దాన్ని తింటే చాలామందికి పిల్లలు పుట్టారంట. ఆయన మాట కూడా వినేయండి ఒకసారి. ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది, గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది. వినేశారు కదా, ఇవన్నీ మీరు చూశారు. చివరగా మీరు ఏమి నిర్ణయించుకున్నారు, ఏమనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏవైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ కార్యాలని ఈ దెయ్యాలు వెళ్ళగొట్టడం, అలాగే ఈ అరటి పళ్ళు ఇచ్చి యాపిల్ పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించడం అని ఈ కార్యక్రమాలన్నీ కూడా పుడుతున్నాయని, పిసిఓడి ప్రాబ్లమ్స్ కూడా పోతున్నాయని ఏవైతే మీరు వినేశారో ఇవన్నీ చూశారు కదా మీరు. మరి ఏది రైట్ అంటారు? ఇప్పుడు బాగేశ్వర్ బాబా గారు కూడా ఏం చేశారంటే దెయ్యాలు వెళ్ళగొట్టారు, చాగంటి కోటీశ్వరరావు గారు పిల్లలు పుట్టడానికి ఒక ప్లాన్ చెప్పారు. ఇంతకీ రెండిట్లో ఏది రైటు ఏది తప్పు మీరు నిర్ణయించుకొని అమ్మతేజ గారు చేసినవి రైటా తప్పులా అని మీరు వాక్యానుసారంగా పరిశీలించుకొని నిర్ణయాన్ని మీరే తీసుకొని మీ విశ్వాసాన్ని పెంపొందించుకొని మీ సంఘాలని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని మీరు కాపాడుకొని సేవకులనే వారు ఇక నుంచి ఎలా ఏది రైటు తెలుసుకోవడానికి ప్రయత్నించమని మనవి చేయొచ్చు. మరి తదుపరి వీడియో విజయప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి సత్యం వైపు మళ్లించునుగాక. ఆమెన్.